పెద్దలు డీవీ గారికి, హౌసింగ్ డీవీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, అలాగే పన్నూరు సర్పంచ్ కుమార్ గారికి, పన్నూరు నుంచి విచ్చేసిన బెనిఫిషియల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా వైఎస్ఆర్సీపీలో జగనన్న నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉండటం ప్రతిరోజు గర్వపడే విషయంగా నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు కానీ చాలా గవర్నమెంట్స్ ఎలా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని కట్ చేద్దామా, పేరేమో రావాలి, హౌసింగ్ అంటే హౌసింగ్ ఇచ్చారు అన్న పేరు రావాలి, కానీ ఊరికి ఒకరికి ఇద్దరికి ఇస్తారు. మీరు చూస్తారు కదా చాలాసార్లు గత 5 ఏళ్ళు లాస్ట్ 5 ఇయర్స్ మీరు చూస్తుంటారు, మొత్తం మండలానికి ఎన్ని ఉంటే లెక్క పెట్టుకోవాలి, అంత అన్ని తక్కువ ఇచ్చేవారు. కానీ ఈరోజు బెనిఫిషరీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి బెనిఫిషరీగా మార్చి వాళ్ళకి ఇల్లు కట్టించాలి. పేదవాడు అనేవాడు గుడిసెలో ఉండకూడదు, చక్కగా గౌరవంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి ఫ్యామిలీతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలగన్నారో ఆ కలకి అనుగుణంగా 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేశారు. ఇది ఒక చరిత్ర, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు సాచ్యులేషన్ పద్ధతిలో చాలామందికి ఇల్లు కట్టించుకోవడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 90 డేస్లో ఇళ్ళ పట్టాలు ఒక కార్యక్రమం పెట్టారు సెకండ్ విడతలో. ఫస్ట్ విడతలో ఎవరైతే అప్లై చేసుకోకుండా వాళ్ళు ఎక్కడైనా వేరే ఊర్లోకి వెళ్ళి పని మీద రాలేక అప్లై చేసుకోలేని వాళ్ళు, అలాగే రేషన్ కార్డు స్ప్లిట్గా ఆ పెళ్ళై భార్య భర్త పిల్లలు ఉన్నా వాళ్ళు స్ప్లిట్ కాలేదు కాబట్టి ఒకే కార్డుకి ఒకే హౌస్ వస్తుంది కాబట్టి అలా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు సెపరేట్ అయ్యి కొత్తగా వాళ్ళకి, అలాగే ఆధార్ కార్డుల కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఇలా అనేక రకాలుగా మిస్ అయిన వాళ్ళందరికీ ఈరోజు కరెక్ట్ చేసి మళ్ళీ అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ఇలాంటి అవకాశం కూడా ఎవరు ఇవ్వరు. ఒకసారి ఒక పథకం పెడితే ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చేసి లేదా అంతమందిలో ఎలా కోతలు పెట్టాలని చూసి చేతులు దులుపుకేసుకోవటం మనం చూసాం. కానీ ఇలా ఒక నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా మీరు అప్లై చేసుకుంటే 90 రోజుల్లో ఎలిజిబిలిటీ ఉంటే మీకు పట్టా వచ్చేస్తుంది, వెంటనే ఇల్లు కూడా శాంక్షన్ అవుతుంది. సో ఆ విధంగా ఇంత గొప్ప ఆలోచనతో జగన్ గారు ముందుకు వెళ్తున్నారు. సో మీరు పట్టా తీసుకొని దాన్ని అటక మీద పెట్టేసో బీరువాలో పెట్టి లాక్ చేయకుండా ఆయన కలగన్నట్టు గౌరవంగా మీరు ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి. రెండోది మీకు 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి మీరే కట్టుకుంటే డబ్బు మీకు ఇస్తారు, రెండోది మీరు ఓన్లీ కాయ కష్టం చేస్తాము మిగతా మెటీరియల్స్ మీరు ఇవ్వండి అంటే ఇసుక సిమెంట్ అలాగే ఇటుకరాలు అవన్నీ కూడా గవర్నమెంట్ మీకు ఇస్తుంది. సో ఇలా 3 ఆప్షన్లు కూడా ఉన్నాయి మీరు ఇల్లు కట్టుకోవడానికి, కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈరోజు ఎక్కడ చూసినా కూడా జగనన్న కాలనీలు ఫుల్ ఫెసిలిటీస్తో సిమెంట్ రోడ్స్, డ్రైనేజెస్, వాటర్ పైప్ లైన్స్తో పాటు చక్కగా లైటింగ్తో మీకు ఇస్తున్నారు. ఇప్పుడు పాత విలేజ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇల్లున్న వాళ్ళంతా కూడా ఈరోజు జలస్ ఫీల్ అవుతున్నారు, అందరూ బాధపడుతున్నారు, అయ్యో మనకి ఇల్లుందే, లేకపోయినా మనం కూడా ఆ కాలనీలో ఉండిండొచ్చు, ఇన్ని ఫెసిలిటీస్తో ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు అని చెప్పి అందరూ కూడా అంత జలస్ ఫీల్ అయ్యే విధంగా ఆ కాలనీలు రెడీ అవుతున్నప్పుడు మీకు పట్టాలు వస్తే మీరు కట్టుకోకుండా ఉంటే రేపు మీరు నష్టపోతారు. మళ్ళీ మీరు రేపు రాబోయే రోజుల్లో అన్ని రేట్లు పెరిగితే మళ్ళీ ఈ రేటుకి మీరు కట్టలేరు. కాబట్టి ఇమీడియట్గా పట్టా వచ్చిన వెంటనే మీరు ఆప్షన్ 3లో ఏది మీకు నచ్చితే ఆ విధంగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉండండి. జగన్ గారు కోరుకున్న విధంగా అందరికీ ఆస్తి హక్కు కల్పించాలి, తన చెల్లెల్ని లక్షాధికారులు చేయాలి అనుకున్నాడు తండ్రి అనుకున్నారు, కానీ అంతలోపల వైఎస్ఆర్ గారు మరణించడం వల్ల అది చేయలేకపోయారు. కానీ అనేక విధాలుగా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానీ 108 ద్వారా అటు ఆరోగ్యం ఇటు మీ పిల్లల చదువుకి వైఎస్ఆర్ గారు ఎంత అండగా ఉన్నారు, అప్పుడు కూడా ఇల్లు కట్టించడం మనం చూసాం. కానీ ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు, కాబట్టి మీరందరూ కూడా మీ బ్రదర్స్ ఇస్తున్నారో లేదో, మీ అన్నదమ్ములు ఇస్తున్నారో లేదో, మీ నాన్న ఇస్తున్నారో లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక మొగదిక్కుగా అంటే ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా ఆడపడుచులకి ఈరోజు ఆస్తి హక్కు కల్పిస్తున్నారు. దాన్ని వినియోగించుకొని హ్యాపీగా ఉండండి, జగన్ గారిని మర్చిపోకుండా ఆయనకి సపోర్టివ్గా ఉండండి.